ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా మహత్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రమునుందదగినవాడు. ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట ఆయన క్రియలను కొనియాడుదురు. ఆయన పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అని. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. ఎట్లనగా, తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అని. ప్రియులారా, మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము. గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరుచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి నడుచుకునవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీకు కృతజ్ఞులమై నీవాశించిన రీతిగా ఈ లోకములో జీవించుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.